ఎక్కడైనా ఎప్పుడైనా చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటే ఏమన్నా చేయగలిగారా? ఈ రోజు చెప్పాలంటే మేము ఇన్ని పదకాల పేర్లు చెప్పి మీకు ఇవన్నీ కూడా మీ ఇంటికి ఇచ్చాం అనే ఆ పేద అక్క చెల్లెమ్మలందరికీ కూడా చెప్పగలుగుతున్నాం. ఒక అమ్మవాడి తీసుకో, ఒక పేద కుటుంబం ఆ బిడ్డను చదివించుకోవాలంటే ఆర్థిక ఎసులుబాటు కావాలి. ఆ ఆర్థిక ఎసులుబాటు కావాలంటే వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండి ఆ బిడ్డని వారితో పాటే పనికి తీసుకెళ్లే పరిస్థితి అది జరగకూడదు. ప్రతి ఒక్కరు చదువుకోవాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అదే ఉద్దేశంతో ఆయన అన్ని విధాల వాళ్ళకి ఎసులుబాటు కోసమే ఈ 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని ఈ అమ్మఒడి అని ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికి అందిస్తున్నాం. ఏమన్నాడు గత ప్రభుత్వం వారు ఇవ్వచ్చుగా రైతు భరోసా? హాఫ్ ఎకరం ఉన్న వాళ్ళకి, హాఫ్ ఎకరం ఉన్న వాళ్ళకి, ఎకరం ఉన్న వాళ్ళకి కూడా 13,500 ఇస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం అని గట్టిగా చెప్పగలుగుతూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు చూస్తే ప్రతి ఇంటికి ఇళ్ల స్థలం లేనటువంటి వాళ్ళకి ఇళ్ల స్థలాన్ని అడిగి మరీ ఇచ్చినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం అని మేము చెప్పగలుగుతా ఉన్నాం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మరి ఇవన్నీ పోచ్చు కదా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తే కనీసం ఒక్క సెంటు భూమి కూడా ఒక్క పేద మహిళకు కానీ అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన పరిస్థితి లేదు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టించే కార్యక్రమం చేస్తున్నటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం, మన వైఎస్ఆర్ ప్రభుత్వం అని మేము గట్టిగా చెప్పగలుగుతున్నాం. దీనికి ఇవాళ బల్లాపల్లి చూస్తే సచివాలయం, రైతు భరోసా, హెల్త్ సెంటరు, లైబ్రరీ ఇలాంటివన్నీ కూడా చేస్తున్నటువంటి ప్రభుత్వం మన వైఎస్ఆర్ ప్రభుత్వం అని మీకు మరొకసారి గట్టిగా చెప్పగలుగుతూ ఉన్నాం. 10,000 కోట్లు చేయగలిగి నా వల్ల కాదు, కష్టాన్ని నమ్ముకోండి అన్నాడు మళ్ళా రివర్స్ గేరు. ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక రకాల ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వైఎస్ఆర్ వారి కుటుంబం, ఆ కుటుంబం మాట మాటిస్తే కమిట్మెంటు. అదే భాషలో ఇవాళ మనం ఎలక్షన్కి పాంప్లెట్ ఇస్తే ఏవైతే పథకాలు ఇచ్చామో 99% అమలుపరిచిన ప్రభుత్వం, అమలుపరిచిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని కూడా మీకు అందరికీ గట్టిగా చెప్పగలుగుతున్నాం. మీరు చప్పట్లు కొట్టిన దాకా మాట్లాడుతూనే ఉంటాను. మరి అదేవిధంగా ఈరోజు చూస్తే జీవీఎస్ ఆంజనేయుడు ఆయన బల్లాపల్లి మండలంలో